హాయ్ గైస్, మీరు ఇక్కడ చూస్తున్న సౌండ్ బార్ వచ్చేసరికి 5.1 ఛానల్ సౌండ్ బార్, 7400 సౌండ్ బార్ అనమాట. ఇది రీసెంట్గా నేను అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఏదైతే ఉందో అక్కడ బై చేశాను. ఇంతకుముందుకి మీరు ఒకటి జేబీఎల్ కూడా చూసారు కదా, 2.1 ఛానల్ది, అది కూడా మనకు సేమ్ ప్రైస్, అంటే ఇది కూడా 6299కి అయితే వచ్చింది. 6299లో 5.1 వర్త్ అని ఖచ్చితంగా చెప్తాను. ఎంత చండాలంగా సౌండ్ వచ్చినా కూడా ఒక మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, మరీ చండాలంగా అయితే ఇవ్వదు కదా. ఆల్రెడీ దీనికి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి, సో మనం చెక్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. ట్రూ రివ్యూగా మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి 6299కి బెస్టా, 8999కి బెస్టా? ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో 8999 అయితే ఉంది దీని ప్రైజ్. ఎందుకంటే 5.1 ఛానల్ సౌండ్ బార్ వస్తుంది, సబ్బూఫర్ వస్తుంది, అలాగే రెండు రేట్ స్పీకర్స్ మనం బ్యాక్గ్రౌండ్కి అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందో తెలుసా, 9999 అయితే ఉంది, 10,000 అయితే ఉంది. సో అందుకనే చెప్పేది, ఎప్పుడైతే సేల్స్ అయితే ఉంటాయో ఆ సేల్స్లో బై చేయండి. అప్పుడప్పుడు మనకు డీల్స్ అనేవి వస్తుంటాయి, డీల్స్ అనేవి ఒకేసారి తగ్గిపోతాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొనాలి అన్నట్లయితే వెంటనే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను, క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది మీ యొక్క మొబైల్లో. జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. లేదా ఆ లింక్ వర్క్ అవ్వకపోతే జస్ట్ మీ యొక్క 1 మినిట్ టైం నాకు కేటాయిస్తే షివ్ టెక్ డీల్స్ అని మీ మొబైల్లో యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని అయితే టైప్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయిపోండి. అంతే, మనం దుమ్ము దులిపేద్దాం, దంచు కొట్టేద్దాం, ఇలాంటి డీల్స్ లూట్ చేసేద్దాం. మరి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి నా యొక్క ఒపీనియన్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే మరి 6299 బెస్టా, మరి 8999 కూడా బెస్టా కాదా తెలుసుకుందాం అనమాట. సో అలాగే దీన్ని మీకు సేల్ అయితే చేస్తాను భయ్యా. నేను 6299 కొన్నాను కదా, ఓకే 6,000 అయితే ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ కనపడుతున్న జీమెయిల్ ఐడి అయితే ఉంది కదా, దానికి మీరైతే మీ యొక్క రిక్వెస్ట్ అయితే పంపండి. కానీ హైదరాబాదు ఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళైతే నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే ఎక్కడో మనకు తెలంగాణ అవతలో లేదా ఆంధ్రాలో అంత దూరంలో ఉన్నప్పుడు అయితే మనం అయితే పంపించడం, ఎందుకంటే మీరు అమెజాన్లో కొనడం బెస్ట్. ఈ దీని బరువు ఎంత ఉందో, చాలా బరువు అయితే ఉంది. దీని బరువు తీసుకుపోయి మనం డిడిడీస్ కొరియర్ కానీ వేరే కొరియర్లో కానీ పెట్టినా కూడా వాళ్ళు ఒక మళ్ళీ ఒక 2-3 వేలు అయితే వేస్తారనమాట. సో అందుకనే అడిగేది, అందుకని మీరు డైరెక్ట్ అమెజాన్లో కొనుక్కుంటే బెటర్ అయితే ఉంటుంది. కానీ 6299 మరి వర్తా కదా, చెక్ చేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. 1, 2, 3 అండ్ 2 రాట్లేదు భయ్యో, వస్తుంది. ఇటు లైట్ ఉంది భయ్య, అటు పడితే ఏమైనా ఉందా? మరి ఇప్పుడు బాక్స్ తర్వాతకి చెక్ చేద్దాం, బాక్స్ పక్కకు పడేస్తున్నా. ఫైనలీ అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయితే చేసాం. అండ్ ఇది సబ్వూఫర్, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఇన్ డెప్త్గా చెప్తాను ఎంత డ్రైవర్స్ని యూజ్ చేస్తుంది, సౌండ్ అవుట్పుట్ ఎంత అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను. దీన్ని అయితే పక్కకి అయితే తీసేద్దాం. బాక్స్లో ఈ యొక్క యూజర్ మాన్యువల్, అరే ఇది యూజర్ మాన్యువల్ ఏ కాదు కదా భయ్యా, అంటే యూజర్ మాన్యువలే. బ్యాక్ సైడ్ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈ సౌండ్ బార్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి. అలాగే ఒక ఆడియో కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అమౌంట్ పెట్టుకోవడానికి స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగానే మనకు ఒక స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమోట్లో వేసుకోవడానికి బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనలీ వాల్ మౌంట్ బ్రాకెట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పటివరకు మీరు బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే చెక్ చేశారు. ఇప్పుడు మనం సాటిలైట్ స్పీకర్ గురించి, సౌండ్ బార్ గురించి, ఈ సబ్ఫర్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ బిల్ క్వాలిటీలో సౌండ్ బార్ వచ్చేసరికి ఓకే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి సూపర్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్గా అయితే ఏమైతే తీసుకురాలేదు. సో నార్మల్గా అయితే ఉంది, ఇది ఎప్పుడో లాంచ్ అయింది బట్ తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి నేనైతే బై చేసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు బై చేయడానికి ఇది ట్రూ రివ్యూగా ఈ యొక్క వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ ఒక్క లైక్ అయితే ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పింగ్ అయితే చేయండి, నాకు ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. దీన్ని కొనాలా కొనకూడదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే పింగ్ అయితే చేయండి. మరి డిజైన్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఇది బాగుంది, సౌండ్గా అయితే తీసుకొని అయితే వచ్చారు. సో హర్రీ బర్రీ మినిమలిస్టిక్ డిజైన్ ఎలాంటిది అయితే ఏమైతే లేదు, చాలా నార్మల్ లుక్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ మనకు
మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు భయ్య. ఈ మెటల్ గ్రిల్కి రైట్ సైడ్ చెక్ చేస్తే జీబ్రోనిక్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఏం లేదు, చాలా స్మూత్గా ప్రొవైడ్ చేశారు మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మెటల్ గ్రిల్ లోపలనే మనకు డెడికేటెడ్గా 3 ఛానల్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ రైట్ అండ్ మిడిల్ సెంటర్ స్పీకర్స్ వోకాల్స్కి బాగా ఎఫెక్ట్గా అయితే ఉంటుంది వోకాల్స్కి. అలాగే మనకి ఈ యొక్క సెంటర్ స్పీకర్స్ సైడ్కే ఒక ఎల్ఈడి ఇండికేటర్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఎల్ఈడి డిస్ప్లే వల్ల చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనం ఏ సోర్స్ నుంచి కనెక్ట్ చేస్తాం, ఎచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తామా, ఆప్టికల్ నుంచి కనెక్ట్ చేసామా లేదు అన్నట్లయితే వాల్యూమ్ ఎంత ఉంది ఎంత పెంచుకోవాలి అనే దాని గురించి ఈజీగా మనకైతే డిస్ప్లేలో అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. బర్ టాప్ పొజిషన్లో బ్యాక్ పొజిషన్లో ఫియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు. మనకు మెరుస్తుంటుంది చెమక్ చెమక్ అని, బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అలాగే బ్యాక్ సైడే మనకు డెడికేటెడ్గా కొన్ని పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఏవైతే ఇక్కడ మనకు రెడ్ వైట్ ఎల్లో కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసరికి ఈ యొక్క సాటిలైట్ స్పీకర్స్ అంటే మనకు రేర్ బ్యాక్ సైడ్ రేర్ స్పీకర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ అనమాట. అలాగే మనకు ఒక ఆక్స్ కేబుల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగానే HDMI eARC పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మరొక కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మనం రిమోట్ లేనప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఒకటి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్లస్ మైనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సోర్స్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సోర్స్ బటన్ వచ్చేసరికి మీకు తెలుసు ఏమేమి కనెక్ట్ అయ్యాము, ఎలా ఏమేమి కనెక్ట్ అయ్యాము దాని గురించి. దాని కిందనే ఒక USB అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం USB నుంచి 32 GB వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్కి. ఈ యొక్క సౌండ్ బార్ యొక్క టోటల్ ఆడియో అవుట్పుట్ ఒకసారికి 70 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి రేర్ స్పీకర్స్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. రేర్ స్పీకర్ కూడా సేమ్ యాస్టేజ్గా సౌండ్ బార్ మాదిరిగానే అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ ఒకసారికి మెటల్ గ్రిల్ అయితే కనబడుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే దీన్ని అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ మీరు ఒకసారి చెక్ చేస్తే మనం వాల్ మౌంట్కి పెట్టుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క సాటిలైట్ స్పీకర్స్ యొక్క ఆడియో అవుట్పుట్ ఒకసారికి 50 వాట్స్ అంటే 25 వాట్స్ లెఫ్ట్ అండ్ 25 వాట్స్ రైట్ అనమాట. సో ఇలా మనకు డివైడ్ చేసి 50 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది సాటిలైట్ స్పీకర్స్ది. నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే సబ్వూఫర్ గురించి మాట్లాడుకోవాలి. సబ్వూఫర్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, వుడెన్ అయితే ఉంది, వుడెన్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఇక్కడ పట్టుకుంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే సైడ్ మౌంటెన్ సబ్వూఫర్గా తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఒకసారికి రిఫ్లెక్షన్ అయితే ఇచ్చారు. ఏదైతే రిఫ్లెక్షన్ పోర్ట్ అయితే ఉందో ఆ రిఫ్లెక్షన్ పోర్ట్లో ఒక సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్ లాగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు. ఒక చూడడానికి చాలా బాగా అయితే ఉంది. అండ్ బాటమ్ పొజిషన్లో మీకు జీబ్రోనిక్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమైతే ఉండదు, జస్ట్ వైర్ అయితే కనెక్షన్ అయితే ఉంటుంది. సబ్వూఫర్ యొక్క డ్రైవర్స్ గురించి మాట్లాడుకోవాలంటే 6.5 inches డ్రైవర్స్ని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సబ్వూఫర్ యొక్క ఆడియో అవుట్పుట్ 60 వాట్స్ RMS అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్ యొక్క టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 180 వాట్స్ RMS అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు ఇంకోటి అయితే చెప్పాలి, అలాగే మనకు సౌండ్ బార్ అండ్ సాటిలైట్ స్పీకర్స్ యొక్క ఇమ్మీడియన్స్ వచ్చేసరికి 8 ohms అయితే ఉంటుంది. అండ్ సబ్వూఫర్ యొక్క ఇమ్మీడియన్స్ వచ్చేసరికి 4 ohms అయితే ఉంటుంది. అండ్ టోటల్ సౌండ్ బార్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం వచ్చేసరికి 45 hertz నుంచి 25 kHz వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మనకు ఈ యొక్క సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇప్పుడు మనం ఈ యొక్క సౌండ్ బార్స్ని బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేసేసి ఆడియో టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో మీరు ఏం చేయాలి, జస్ట్ హెడ్ఫోన్స్ని ఇయర్లో పెట్టుకోవాలి, ఒక్కసారి ఆడియో వినండి ఎలా ఉందో చెక్ చేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు బ్లూటూత్ ద్వారా అయితే చెక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి HDMI కేబుల్ ద్వారా, ఆప్టికల్ కేబుల్ ద్వారా మనకు ఈ యొక్క సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర HDMI కేబుల్ నేను బయట అయితే కొనడం అయితే జరిగింది హైదరాబాద్లో. ఇది 2000 rupees HDMI కేబుల్. దీన్ని నేను ఏసర్ ఐ సిరీస్ టీవీ అయితే ఉంది, అది కూడా నేను సేల్ అయితే చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఏసర్ ఐ సిరీస్ టీవీ అయితే ఉంది, ఆ టీవీకి నేను కనెక్ట్ అయితే చేసి చెక్ చేస్తాను. ఇప్పుడు HDMI త్రూ ఆడియో వినండి ఎలా ఉంటుందో చూడండి. బ్లూటూత్కి HDMI కేబుల్ ద్వారా వచ్చే ఆడియో అవుట్పుట్కి మీకే తెలుస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి మరి. హే గైస్, నేను ఆ 4th ఫ్లోర్లో ఉన్న యాటిక్ని కనిపెట్టేశాను. Thank you.
బార్ విన్నారు, అలాగే ఎజ్డిఎంఐ కేబుల్ ద్వారా అయితే విన్నారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ అంటే బ్లూటూత్ ద్వారా మాత్రం అంత ఎఫెక్టివ్ అయితే లేదు. ఓన్లీ మ్యూజిక్ వినడానికి మాత్రమే మీకు బ్లూటూత్ ద్వారా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ మీరు ఈ యొక్క సౌండ్ బార్ కొనుక్కునేటప్పుడు ఎజ్డిఎంఐ కేబుల్ కూడా ఒకటైతే కొనుక్కోండి. ఎందుకో వీళ్ళు జీబ్రోనిక్స్ వాళ్ళు కకృతి అయితే పడుతున్నారు. 8999 ఇప్పుడు మనం బై చేసినా కానీ ఈ యొక్క ఎజ్డిఎంఐ కేబుల్ అయితే రాదు భయ్యా. అందుకే ఎజ్డిఎంఐ కేబుల్ అయితే కొనుక్కోండి. అండ్ కాకపోతే సేల్లో వచ్చినప్పుడు మాత్రం దీని అయితే మిస్ అయితే చేయకండి. ఎందుకు మిస్ చేయకూడదు అండ్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆడియో అవుట్పుట్ 180 వాట్స్లో, అది కూడా హెచ్డిఎంఐ త్రూ. మూవీస్ కానీ మ్యూజిక్ కానీ అయితే వినొచ్చు హెచ్డిఎంఐ త్రూ. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ సరౌండ్ విషయంలో మాత్రం సరౌండ్ కూడా ఖతర్నాక్ అయితే వస్తున్నాయి. అండ్ హెవీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే హెచ్డిఎంఐ కేబుల్తో టీవీకి కనెక్ట్ చేశానో అప్పుడు వచ్చే సౌండ్ మనకు లిటిల్ బిట్ లోవర్ సౌండ్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. ఆ సౌండ్స్ కూడా నేను దగ్గరగా ఉండి వినడం అయితే జరిగింది. అక్కడ క్లియర్గా అయితే వినబడతాయి, బట్ అవి మనం ఎక్కడో దూరంగా ఉంటే మాత్రం వినపడం అన్నమాట. అది ఎందుకంటే మనం సరౌండ్స్ అక్కడ పెట్టేసి మిడిల్లో కూర్చుంటే అవి అంతగా ఎఫెక్టివ్గా అయితే ఉండదు. కానీ నేను దగ్గరగా పెట్టి విన్నాను, ఆ సౌండ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క రేట్ స్పీకర్స్ నుంచి. సో మొత్తానికి మీకు వోకల్స్ పరంగా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ల పరంగా, అలాగే మూవీస్ పరంగా, బేస్ పరంగా డీపర్ బేస్ దంచి కొడుతుంది, బాగుంది, చాలా చాలా బాగొస్తుంది. బేస్ని, ట్రేబుల్స్ని, సెంటర్ స్పీకర్స్ని, సరౌండ్ స్పీకర్స్ని, వీటన్నిటిని మనం ఈ యొక్క రిమోట్ ద్వారా కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో, ఎంత తగ్గించాలో ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క రిమోట్లో. ఇది ఫ్యాంటాస్టిక్ అయితే అవుతుంది. అలాగే ఈ యొక్క రిమోట్లో మనకు 4 రకాల మోడ్స్ అయితే ఇచ్చారు. మెయిన్లీ మీరు మూవీస్లో వినండి, మొత్తానికి ఏది మ్యూజిక్ విన్నా మ్యూజిక్ మోడ్ అయితే బాగుంది, బట్ దానికంటే ఎఫెక్టివ్గా ఉండేది ఏంటంటే మూవీస్ మోడ్ అయితే చాలా చాలా బాగా ఉండడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. కంపల్సరీ తీసుకోవాలంటే ఈ యొక్క 6299కి కంపల్సరీ అయితే తీసుకోవచ్చు. అప్పుడప్పుడు 7000లో కూడా వస్తుంది, అప్పుడు కూడా 7000లో తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు విన్నది ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద డ్రాబ్యాక్ హెచ్డిఎంఐ కేబుల్ కానీ ఆప్టికల్ కేబుల్ కానీ ఇవ్వకపోవడం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క సౌండ్ బార్లో డాల్బీ ఆడియో లేకపోవడం. అండ్ థర్డ్ వచ్చేసరికి ఈ యొక్క సౌండ్ బారు మనం మూవీస్ వింటున్నాం, అన్నీ వింటున్నాం, అండ్ ఎప్పుడైతే మనం మాట్లాడేది కానీ ఇంకేమైనా హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు కానీ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి, అవి ఓకే. బట్ వోకల్స్ అనేవి కూడా మనకు సెంటర్ స్పీకర్స్ నుంచి ఎలాంటి వోకల్స్ లెవెల్స్ ఆడియో అయితే వస్తుంటుందో అలాగే ఈ యొక్క రేర్ స్పీకర్స్లో అలాంటి ఆడియో అయితే వస్తుంది. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అలా రావద్దు. అండ్ మనం రావద్దు, నేను ఇక్కడ నుంచి పిలుస్తున్నానంటే నా వాయిస్ అనేది ఇక్కడైతే రావాలి, బట్ అక్కడ వాడు పలికిందంటే ఆ వాయిస్ అనేది సరౌండ్ సౌండ్లో రావాలి, అప్పుడు మాత్రమే సరౌండ్ సౌండ్ అయితే అంటారు. కానీ సౌండ్ బాల్ వచ్చే స్పీకర్స్ నా వాయిస్ అయినా ఆన్ వాయిస్ అయినా కానీ ఫుల్లీ ఫెడ్జెడ్గా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో అది ఒకటైతే ఉంది. రీసెంట్గా నేను 5.1 సరౌండ్ సపోర్ట్ చేస్తే అది కూడా డాల్బీ అయితే లేదు, అది కూడా మీరు చూసే ఉంటారు ఒకసారి అయితే చూడండి, ఇక్కడ కార్డ్స్లో ఎన్నికలు పెడతాను, అది కూడా అలాగే ఉంటుంది. ఎందుకో లోవర్ బడ్జెట్లో వచ్చే ఈ యొక్క సౌండ్ బార్స్ అన్నీ ఈ విధంగా ఆప్టిమైజేషన్ చేస్తారేమో. సో అదొక నాకు మైనస్ అయితే అనిపించింది. కంపల్సరీ 6299లో ఈ యొక్క సౌండ్ బార్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. 7000 ఉన్నా తీసుకోవచ్చు, బట్ 8999 కానీ 10000 ఉన్నప్పుడు కానీ మాత్రం మీరు ఆ డేర్ అయితే చేయకండి. నా యొక్క సజెషన్ సేల్స్లో ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోండి. ఇంకా మీకు 10000 ఇంకొక 2000 వేసుకుంటే మనకు డాల్బీకి సపోర్ట్ చేసే సౌండ్ బార్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ సౌండ్ బార్ని నేను సేల్ కూడా చేస్తాను. మీలో ఎవరైనా హైదరాబాద్ వాస్తవ్యులు కానీ అండ్ చుట్టుపక్కల హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేయండి, వాళ్ళకు ఖచ్చితంగా నేను సేమ్ ప్రైస్కి అయితే ఇస్తాను ఈ యొక్క సౌండ్ బార్. మరి ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే నేను బై చేసి మరి మీకు ట్రూ రివ్యూగా తీసుకొని అయితే వస్తున్నాను. అట్లీస్ట్ నెక్స్ట్ సేల్లో అయినా మీరు బై చేస్తారనే ఉద్దేశంతో మరి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఛానల్కి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ మనం 70000 దగ్గరలో అయితే ఉన్నాం, 70000 ఇట్లా కొడితే అట్లా అయిపోవాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఓకేనా, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అవ్వండి, నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.